పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల బెదిరించి ఏకపక్షం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు నారా లోకేష్. టీడీపీ అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించారన్నారు. ఇది మొదటి విడత విజయం ప్రారంభం మాత్రమే అన్నారు. అన్ని విడతలు పూర్తయ్యేసరికి పూర్తి విజయం టీడీపీ సొంతమవుతుందని నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా దగ్గర ఏకపక్షంగా అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి ప్రభుత్వ అధికారులతో కావాలని వార్డు సభ్యులకు ఫోన్ చేసి మీకు కేటాయించిన ఇల్లు పట్టాలను వెనక్కి తీసుకుంటాం, మీకు పెన్షన్ రద్దు చేస్తాం విపరీతంగా బెదిరించారు. ఈ బెదిరింపు తట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 38% పంచాయతీలు కైవసం చేసుకుంటాం జరిగింది. మనం చూసాం అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నించారు. ఏకంగా ప్రభుత్వమే ప్రశ్నించింది యునానిమస్ చేస్తే మేము ప్రత్యేక నిధి ద్వారా మీకు డబ్బులు ఇస్తామని చెప్తుంది. ఎందుకంటే మీరు భయపడుతున్నారు? ప్రజా ఆదరణ మీ వైపు ఉంటే ఎందుకు మీరు బెదిరిస్తున్నారు? ఎందుకు మీరు మా అభ్యర్థులకు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నారు? మా చర్యలో చూసాం ఎన్ని యునానిమస్ జరిగిందో. పొంగులు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మంత్రి గారు ఎట్లా మాట్లాడారో మనం అందరం చూసాం. ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఇబ్బందుల్లో మా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా వారు బలంగా నిలబడారు. కనుకనే ఈరోజు మొదటి ఫేజ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పంచాయతీలు కైవసం చేసుకున్నారు. రాబోయే రోజు మీరు చూస్తారు కదా, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా 3 విడతలుగా పెద్ద ఎత్తున పంచాయతీల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తాం ఖాయం అని ప్రజల దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు.